నేను అన్నన్న టీఎస్ పిఎస్సి విషయంలో మీ తప్పు లేకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. నువ్వు తప్పు చేయలే కదా, తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంలో నీకున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. గుంజకరా, నీ కొడుకును ట్విట్టర్ తిను మెడల్ వట్టి బయటకు నొక్కు. అరే నీ ప్రభుత్వంలో, ఇదే ప్రభుత్వంలో ఒక దళితుడైన డిప్యూటీ సీఎంను బయటికి పంపించినావు, మా ఈటల రాజేంద్ర అన్న తప్పు చేయకుండా బయటికి పంపించినావు, అనేక మంది ఎమ్మెల్యేలను నీ పార్టీ నుంచి అధికారం నుంచి బయటికి పంపినావు. నీ బిడ్డ లిక్కర్ దందా చేసిన బిడ్డను బయటికి పంపడట. కొడుకు కొడుకు శాఖనే ఇది. కొడుకు తప్పు చేసినా కూడా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఆలోచిస్తుందన్న మీ పార్టీ గురించి, నీ కుటుంబం గురించి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న. ఈ వేదిక ద్వారా అప్పులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత కోసం కొట్లాడుతుంది. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబానికి న్యాయం, ఇతర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంకో న్యాయమా? దీన్ని భరిద్దామా ఒక్కసారి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఎన్ని రోజులు ఈ కుటుంబం దోచుకుంటుంది? లిక్కర్ దంద వేసి 100 కోట్ల రూపాయలు పెట్టి రాజశ్యామల యాగం చేయడానికి కాలు ఇరిగిందని చెప్పి రెస్ట్ తీసుకునేటువంటి నీచపు బుద్ధులున్న కుటుంబం అన్న బీకాయ కల్వకుంట్ల కుటుంబం.